ఆడి గుండి జబ్బొస్తే నేను డబ్బులు ఇయ్యాలా? మీరిచ్చేది ఉంది బాబాయ్, మా పొలం ఉంది కదా, అదమ్మి. ఆహా, అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట? మా తల్లే, వాటాలు పంచేయడానికి మీ 5 పూచూ పుల్ల కూడా లేదు ఇక్కడ. మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివించారు, అది గుర్తుంచుకోండి. వాడు చదువుకున్నాడు కాబట్టే వాడికి 5 ఎకరాలు పంచారు, మీరు చదువుకోలేదు కాబట్టే మీకు 20 ఎకరాలు ఇచ్చారు. అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి? అయినా వాడికి చదువు వచ్చింది, చదువుకున్నాడు. మీకు చదువు రాలేదు, చదువుకోలేదు. వాళ్ళు రాలిపోతాయి. మరో మాట మాట్లాడేవంటే నాకు చదువు రాదు, ఆడి కోసం త్యాగం చేశా. అన్నయ్య నువ్వు పలక బల్కం పట్టుకో, నేను పలుకు పారా పట్టుకుంటానన్న. అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు, నేను బర్రెల కాపలాకి వెళ్తానన్న. అన్నయ్య నువ్వు లాగు చొక్క వేసుకో, నేను గోసి పెట్టుకుంటానన్న. ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు, చదువుకొని గొప్పడు అయిపోయాడు. ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్ల రోడ్ల మీద అడుక్కు తినమంటావా? చెప్పు చోమహా. అలా అంటావేంటి బాబాయ్? 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా, ఒక్క పైసా కూడా అడగలేదు. ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి? ఏంటి నిలదీస్తున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చయ్య గారు, మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు. అరే, ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు. పొలం మాట ఎత్తకుండా ఉంటావంటే నేను రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి. లేదో అక్కర్లేదు, మేమే వెళ్ళిపోతాం. మీరేం బాధపడకండి, ఊరేం గొడ్డుపోలేదు. అమ్మా మహాలక్ష్మి, మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే, దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం. ఏంటి మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేసేదేశారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరమారా తెరేట అనుకుంటున్నారా? పిచ్చియా, నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఇది మాకు మాకు సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు? మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టే ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. విజయ్ గారు, మీ ఊరు వచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి, ఆ పని కాకుండా కదలం. నువ్వెవడ్రా చెప్పటానికి? మనిషిని రా పశువ. నాన్న మీద చేసుకుంటావా? Thank you.